తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రజా సంఘాలుగా అన్నిటినీ కలుపుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి రైతు భరోసా యాత్ర చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్థూపం గన్ పార్క్ నుంచి మొదలుకొని షామీర్పేట్, గజ్వేల్, ఐనాపూర్, కుమ్రవెల్లి, చేరియాల వరకు ఈరోజు రైతు రక్షణ యాత్ర అనేటువంటి జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం ఎవ్వరు కూడా చనిపోవాల్సినటువంటి అవసరం లేదు. రైతు అంటేనే ఒక ధైర్యమైనటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ప్రకృతిని కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి శక్తులను కానీ ఎదుర్కొని నిలబడగలిగేటువంటి రైతు, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఇలా చనిపోయేటువంటి దుస్థితి ఏర్పడుతుంది. కనుక వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని, రైతులు ఆత్మహత్య చేసుకునే బదులు కంటే కలిసి సమిష్టిగా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా ఇలా కలిసి పోరాటం చేద్దాం. చావాల్సినటువంటి అవసరం లేదు. చనిపోవడం వల్ల మీ కుటుంబాలు, మీ బంధుమిత్రులంతా కూడా అనాథలైపోయేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో రైతే లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ పక్షాన, రైతుల పక్షాన, రైతులకు మనోధైర్యంగా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా అటు పాలక పక్షాల మీద కానీ ఇటు సమాజంలో ఉన్నటువంటి కొన్ని శక్తుల మీద కానీ అధికారుల మీద కానీ ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం చేసేంత వరకు విద్యావంతుల వేదిక మీ వెన్నంటూ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఇలా రైతు రక్షణ యాత్ర అనేటువంటిది చేసుకుంటుంది. దురదృష్టవశాత్తు మెదక్ జిల్లాలో సిద్దిపేట డివిజన్ లో ఉన్నటువంటి ఈ నాలుగు కాన్స్టిట్యూన్స్ లోనే దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ ఈ నాలుగు కాన్స్టిట్యూన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీటిలోనే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కనుక అందులో భాగంగానే ఇలా ఈ కార్యక్రమాన్ని విద్యావంతుల వేదిక ఎంచుకున్నది. కాబట్టి వేదిక ఎంచుకున్నటువంటి దాంట్లో అన్ని రకాలైనటువంటి సంఘాలతో భవిష్యత్తులో రైతులందరికీ కూడా పేరు పేరున వివరించేది, వారి పాదాభివందనలు చేసుకుంటూ చెప్పే విషయం ఏంటంటే మీరు బలవన్మరణాలకు పాడుపడాల్సినటువంటి అవసరం లేదు. మనం కొట్లాడితే ఇలా లక్ష రూపాయలు ఉన్నటువంటి బీమా ఇలా చనిపోయినటువంటి వాళ్లకు 6 లక్షలు వచ్చింది. రేపు 6 లక్షలు కూడా అందరికి సమానమైనటువంటి స్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా ఏ రకమైనటువంటి రిపోర్ట్లు లేకుండా, అంటే పోస్ట్ మార్టం కావచ్చు లేదా రెవెన్యూకి సంబంధించిన రిపోర్ట్లు కావచ్చు, ఏ రిపోర్ట్లు లేకుండానే కేవలం రైతు చనిపోయింది అనేటువంటి లోకల్ విచారణ మేరకే తప్పనిసరిగా ఇవ్వాలనేటువంటి డిమాండ్ లో ఇలా రైతు సంఘాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అందుకు విద్యావంతుల వేదిక మీ వెన్నంటూ ఉంటుంది. ఎవరు కూడా బలవంతంగా ఆత్మహత్యలు చేసుకుని మీ కుటుంబాలను అనాథలుగా చేసుకోవద్దు. కలిసి పోరాటం చేద్దాం, కలిసి ముందుకు నడుద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మనకు విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు పొలిటికల్ చేసి చైర్మన్ కోదండరాం సార్ గారు, అదేవిధంగా విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుజ్జాల రవీంద్ర గారు, విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి గారు మనకు ఇక్కడ తిప్పర్తి యాదవ్ సార్ గారు, మరి దేశపాండ సార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతూ ముందుగా యాదవ్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే సమాజానికి తిండి పెడుతున్నటువంటి రైతులు రోజు రోజుకి పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఒక సామాజిక బాధ్యతగా తెలంగాణ విద్యావంతుల వేదిక స్వీకరించి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతులకి చేసుకోకూడదు, మీరంతా గొప్ప వ్యక్తులు కాబట్టి చనిపోకుండా పోరాడి సాధించాలనే ఒక నూతన ఉత్తేజాన్ని, వాళ్ళకు ఆత్మధైర్యాన్ని కల్పించడం కొరకు ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రయత్నం చేస్తూ ఉంది. అందువల్లనే అమరుల స్థూపం దగ్గర నుంచి హైదరాబాద్లో గన్ పార్క్ నుండి బయలుదేరి చేరియాల వరకు ఎక్కడైతే రాష్ట్రంలో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ప్రాంతాలలో ఈ విద్యావంతుల వేదిక కమిటీ, మరి పౌర సామాజిక ఉద్యమ నాయకులుగా చాలామంది పెద్దలు ఈ ర్యాలీలో యాత్రలో పాల్గొన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాతో పాటు, మరి ప్రొఫెసర్ కోదండరాం గారితో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ రమా మేల్కోటే గారు, చుక్కా రామయ్య గారు, ఆంధ్రజ్యోతి ఎడిటరు కె శ్రీనివాస్ గారు, సాక్షి పత్రికా ఎడిటర్ రామచంద్రమూర్తి గారు, ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఈ ప్రజ్ఞాపూర్ నుంచే ఇప్పుడే మనం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రెస్ మీట్ ముందు అక్కడ అనుకున్నాం,
అయితే తర్వాత ఇక్కడ మార్చినందుకు మేము ఈ లోపలికి వచ్చి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీ వంతు కర్తవ్యంగా మరి మన చుట్టుముట్టు ఉన్నటువంటి రైతులకు ఒక భరోసా రక్షణ కల్పించడానికి ప్రయత్నం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు గుర్జర రవీందర్ సార్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ప్రెస్ మీడియా మిత్రులకు, జేఏసీ ప్రజా సంఘాల మిత్రులందరికీ, తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున ఉద్యమాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా జరిగినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా జరిగినాయి. తెలంగాణలో చాలా ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు కారణము గత ప్రభుత్వాల యొక్క విధానాలు ప్రధానమైనటువంటి కారణం. అయినప్పటికీ 15 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి భరోసా కల్పించడం లోపల, ఈరోజు మనం అంతా ముందుకు కదలడం లోపల, అసెంబ్లీ లోపల మొట్టమొదటిసారిగా రైతు ఆత్మహత్య మీద బ్రహ్మాండమైనటువంటి చర్చ జరిగింది. కేసీఆర్ గారు కూడా ఆమెని భరోసా ఇస్తున్నామని చెప్పి బహిరంగ లేఖ రాయడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే కార్మికులకు ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి ఈ దేశం లోపల, ఉద్యోగస్తులకు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, పౌర సమాజం లోపల పౌర సంఘాలు ఉన్నాయి. కానీ ఎక్కడో పంజాబ్, హర్యానా, ఆంధ్ర ప్రాంతంలో తప్ప తెలంగాణలోని మిగతా దేశంలో ఎక్కడ కూడా రైతులకు సరైనటువంటి రైతు సంఘాలు లేవు. రైతులు చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలను అడ్రస్ చేయడం లోపల వాళ్ళకి ఎట్లాగూ సంఘాలు లేవు. పౌర వేదికలుగా, పౌర సంఘాలుగా మనం ఇప్పటి వరకు వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి చరిత్ర దేశంలో ఎక్కడ లేదు. వాళ్ళు లేకుండా, రైతులు లేకుండా మనం లేము. అందుకోసం తెలంగాణ విద్యావంతుల వేదిక ఏమంటుందో, మీ తోడు మేము ఉంటాం, మా నీడ మీరు. మీరు లేకుండా ప్రపంచంలో ఎవరు ఒక పొగట కూడా అన్నం తినలేరు. అందుకోసం వాళ్ళకు భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత పౌర సమాజం మీద, పౌర సంఘాల మీద, తెలంగాణ విద్యావంతుల వేదిక మీద ఉన్నదని భావించి ఇప్పుడైతే ఇప్పటి అదని చెప్పినట్టు అందరినీ కదిలించడం లోపల మా వంతుగా మేము అన్ని పత్రికల యజమానులను, పత్రిక ఎడిటర్లను, సుఖారామయ్య లాంటి వాళ్ళను, పౌర ఆరోగ్యపాల్ లాంటి వాళ్ళను, ఎట్లాగూ ఈ సంఘం తరఫున మల్లపల్లి లక్ష్మయ్య కోనమ్మ గారు ఉన్నారు కాబట్టి మనం అందరం కలిసి వాళ్ళ చావులకు మనం చనిపోకుండా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం, భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం. ఒక ప్రభుత్వం మాత్రమే చేస్తేనే ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. మనవంతు బాధ్యతగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నామో, రైతు ఆత్మహత్య లేనటువంటి తెలంగాణ నిర్మించుకోవాలి, ఎన్కౌంటర్లు లేనటువంటి తెలంగాణ నిర్మించుకోవాలి, ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటు చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు అత్యధికంగా రైతు ఆత్మహత్య జరిగినటువంటి ప్రాంతం ఇప్పుడే రాజు చెప్పినట్టు ఈ కాన్స్టిట్యూన్సీలు, తర్వాత చేరియాలలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వందలాది మంది ఆత్మహత్యలు, దాదాపు 1200-1300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎటువంటి కమిటీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించినటువంటి 600,000 వీళ్ళకి ఇవ్వాలి. రేపటి నుండి ఏ ఒక్క ఆత్మహత్య జరిగినా అది కేవలం ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు, పౌర సమాజం యొక్క బాధ్యత అని మనం అందరం ఫీల్ అయ్యి ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్య లేనటువంటి తెలంగాణ నిర్మించుకోవాలి. అదే బంగారు తెలంగాణ అవుతుంది, అదే ప్రజాస్వామిక తెలంగాణ అవుతుంది. కాబట్టి ఈ దిశగా మనం అందరం కదలాలని మా వంతు కర్తవ్యంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ ప్రాంతంలోకి రావడం వల్ల మీరు అందరూ ఇక్కడ వచ్చి మద్దతు తెలియజేయడానికి మీ అందరికీ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ సంస్థ కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాంతంతో ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ వస్తే రైతుల జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తి రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వరి ఇస్తున్నటువంటి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మొక్కజొన్న యొక్క రైతుల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఇదే కాన్స్టిట్యూన్సీలో ఎన్నో గ్రామాలను తిరిగి కరెంటు సమస్యల మీద, ఆకలి చావుల మీద ఎన్నో రకాలైనటువంటి నివేదికలు తయారు చేసి ఆనాటి సీమాంధ్ర గవర్నమెంట్కి కూడా సమర్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి రైతులందరినీ కదిలించడంలో అనేక గ్రామాలు తిరిగినటువంటి మన పొలిటికల్ జేఏసీ చైర్మన్ గారు కోదండరాం సార్ గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున వందనం. హైదరాబాద్ నుంచి ఇవాళ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో దాదాపు 25 వాహనాలు ఈ రైతు రక్షణ యాత్ర పేరుతో మేము నిర్వహిస్తున్నాం. ఈ జిల్లాల నుంచి ఇంకా డైరెక్ట్గా ఇవాళ కుమ్రవెల్లి దగ్గర ఇంకో 20 వాహనాలు వచ్చి చేరుతాయి. ఈ మొత్తము దాదాపు 50 వాహనాల్లో కలిసి మేము అందరం కూడా రైతు రక్షణ యాత్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ యాత్రలో ఇస్తున్న సందేశం ఒక వాక్యంలో చెప్పాలంటే, చావద్దు, సంఘటితంగా నిలబడి పోరాడదాం, మన పరిస్థితులు మార్చుకుందామని నేను చెప్తాను. రైతు లేకుంటే రాజ్యం లేదు,
కాబట్టి రైతును బతికించుకోవాలి. ఈ బాధ్యత అందరి మీద ఉంది. అందుకనే ఈ రైతును కాపాడేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ యాత్ర చేస్తున్నాం. ఇందుకు ఆపటానికి మేముగా రైతు తరఫున నిలబడి రైతుకు రక్షణ కల్పించడానికి, రైతు హక్కులను సాధించడానికి, రైతుకు అన్నిటికంటే ముఖ్యము ఒక ఆదాయ భద్రతను సాధించడానికి మేము కూడా రైతు వెంట నిలబడతాం. ఆదాయ భద్రత సాధించుకోగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మేము వాళ్ళ ప్రత్యేకించి కోరేది మొట్టమొదటి ఏంటంటే ఇవి ఆగాలి అంటే రుణమాఫీ అనేది సంపూర్ణం జరిగిపోవాలి, అది చాలా అవసరం. రెండవది, తీవ్రమైన వర్షాభావం కారణంగా జరిగిన పంట నష్టం ఉంది, పంట నష్టపరిహారం చెల్లించాలి. మూడవది, చనిపోయిన రైతులకు 6 లక్షల ఎక్స్ గ్రేషియా, అది కూడా జూన్ 2, 2014 నుంచి ఇస్తున్నారు. చాలా సంతోషదాయకమైన నిర్ణయం, దాన్ని హర్షిస్తూనే మొత్తంగా ఈ నష్టపరిహారాన్ని అందించడానికి ఇవాళ 421 జీవో ప్రకారం ఉన్న ప్రొసీజర్ మార్చాలి. 14 రకాల డాక్యుమెంట్లు అడుగుతున్నారు. ఈ తంతును మార్చి పంచనామా ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేసి 4 నెలల లోపల నివేదిక ఇవ్వాలి, 6 నెలల లోపల ఇచ్చేటువంటి నగదు నష్ట వాళ్లకు సహాయం కూడా అందించాలని, ఎక్స్ గ్రేషియా అందించాలని కూడా కోరుతున్నాం. దీర్ఘకాలిక చర్యలు కూడా ఆలోచించాలి. ఇలా నిజంగా ఈ మొత్తము ఆత్మహత్యలు అనేవి ఒక 50 నుంచి 60 మండలాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. మెదక్లో అట్లాంటివి 1, 2, 3 ఈ మెదక్ డివిజన్లో ఉంటే, అట్లాగే వరంగల్ విషయానికి వస్తే 3 నియోజకవర్గాలు, నర్సంపేట, స్టేషన్, గన్పూరు, పర్కాల, జనగామ, ఈ నియోజకవర్గాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. అంటే ఎటు తిరిగి మల్ల నక్షత్రాల చుట్టూ కనబడుతున్నాయి ఈ మండలాలన్నీ. ఈ మండలాల మీద దృష్టి పెట్టి మనం మొత్తం మీదనైతే జాగ్రత్తగా చర్యలు తీసుకోగలిగితే ఈ చావులను ఆపొచ్చు. ఏం జరుగుతుండొచ్చు ఈ 50 మండలాలు ఇవాళ మా పర్యటనలో, అది కూడా ఒక అంశం తెలుసుకుందామని. మిమ్మల్ని కూడా ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, ఈ ప్రత్యేకంగా ఇప్పుడు గజ్వేల్ ఉంది, మిరుదొడ్డు ఉంది, ఎందుకు ఇక్కడనే ప్రత్యేకంగా జరుగుతున్నాయంటే స్థానికంగా ఉన్న పరిస్థితులు. ఈ నేల ఇక్కడ పత్తి ఎక్కువ పండిస్తున్నారు, మరి పత్తికి ప్రత్యామ్నాయమైన పంటలు తీయగలుగుతామా, తెస్తే దాని నుంచి రైతుకు ఆదాయం ఇవ్వగలుగుతామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఒక దీర్ఘకాలిక ప్రణాళికను వేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ దీర్ఘకాలిక ప్రణాళికను వేసుకోగలిగితే ఈ ఆత్మహత్యలను శాశ్వతంగా నివారించే అవకాశం ఉంది. తప్పకుండా ఈ 50-60 మండలాల మీద ప్రత్యేకంగా దృష్టి, అంటే ఇక మిగతా ఎట్టనోని అని కాదు దాని అర్థము, మిగతా మండలాల యొక్క ఉన్నటువంటి పరిస్థితిని కూడా మార్చాలి. అక్కడ కూడా పరిస్థితి అంతా బాగేం లేదు, కానీ ఇది ఇంకా చాలా ఒక అధ్వానమైన స్థితిలో ఇక్కడ ఉండబట్టే ఈ మరి ఆశ పోయి ఇంకా బతకగలమనేటువంటి భరోసా కనబడక ఆత్మహత్య చేసుకుంటున్న ఈ మండలాల మీద తక్షణం దృష్టి పెట్టి చావులను ఆపుతూ మిగతా మొత్తం తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికై ఒక ప్రత్యేకంగా మనం ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఆ ప్రణాళిక ఉద్దేశం ఏమి ఉండాలి అంటే, మొత్తం మీద ఖర్చు తగ్గించాలి, పెట్టుబడి తగ్గించాలి, రైతుకు ఆదాయం పెరగాలి, విద్యా వైద్యానికి బయట ప్రైవేట్లో ఖర్చు పెట్టకుండా గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్యా వైద్యం పొందాలి. ఇక గివీటి కోసమైతే మేము ఖచ్చితంగా పనిచేస్తామని రైతులకు హామీ ఇస్తున్నాం. ఇవ్వలం చావలసిన పని లేదు, ఇవి అందరి సమస్యలు, మీ ఒక్కళ్ళే అనుకోకండి. మీరు తిండి పెట్టకపోతే దేశంలో ఎవడు బతకడు కాబట్టి ఇది అందరి సమస్య అనుకునే మేము కదులుతున్నాం. అందరం కలుద్దాం, అందరం మార్చుకుందామని కోరుతూ సెలవు.